హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంక్షుడ్ ఆఫీస్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్. టూ ఛానల్స్ ఉన్నాయండి, టూ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము 3 నంబర్స్ ఇచ్చాం. 3 నంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ ని మాత్రమే ఫాలో అవ్వండి. 3 నంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదండి. ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే కనుక మీకు ఫాస్ట్ గా మేము రిప్లై ఇస్తాము. అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంది. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఇంకా ఏవి లేవు కాబట్టి అవేవి కూడా చేయకండి. థర్డ్ నెంబర్ కి ఎవరైనా కాంటాక్ట్ అయితే కనుక ఏ నెంబర్ కి పే చేయాలి అనేది మేము చెప్పేస్తాం మీకు. ఓకే, ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ మీకు చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రష్యన్ సిల్క్ అండి. మీ అందరికీ తెలుసు, లాంగ్ బ్యాక్ మనం రష్యన్ సిల్క్ సారీస్ మనం 2-3 వేరియేషన్స్ లో చూసాము, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో. ఇది మనకి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు, ఇది జరీ వీవింగ్ బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి జరీ వీవింగ్ బోర్డర్ అనేది ఇలా ఉంటుంది. చాలా మంచిగా కనిపిస్తుందండి, చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట సారీ మొత్తం కూడా. ఓకే, ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు, ఇట్లా ఉంటుంది మనకి పళ్ళు అనేది. అలాగే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఇచ్చారు. ఇది మనకి పౌడర్ ప్రింట్ కాదండి, పర్మనెంట్ గానే ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి చేసి చూపిస్తాను. ఒకవేళ ఇన్ కేస్ పౌడర్ ప్రింట్ అయితే ఈ పర్పుల్ కలర్ మీద మీకు ఈ పౌడర్ ప్రింట్ అనేది రాలి, మీకు వైట్ వైట్ గా అయితే కంపల్సరీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇది మనకి పర్మనెంట్ గా ఉండే ప్రింట్ అనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి చక్కగా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. ఇది బ్లౌజ్ పార్ట్, జరీ బోర్డర్ ఏదైతే ఉందో అది సేమ్ కంటిన్యూ అవుతుంది. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, అది కనిపిస్తూ ఉంటుంది కదా, వీడియో మాకు పంపిస్తే కనుక చూసి రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా, ఆ పార్సిల్ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు మీ బాధ్యత ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అది ఇన్ కేసు రాలేదనుకోండి మేము చెప్పిన టైంలోపు ఒకసారి ఆ పార్సిల్ ఫోటో మాకు పంపిస్తే మేము అది మా డిటిడిసి వాళ్ళకి పంపించి అది ఫాలో అప్ చేయించి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము చేస్తాం. కానీ పార్సిల్ ఫోటో మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.